రావడానికి కూడా ప్రయాసపడుతోంది. ఆర్థిక ప్రగతిని వేగిరపరచాల్సిన ప్రజా రవాణా వ్యవస్థ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. సూర్యోదయపు తీర రాష్ట్రంలో సామాన్యులకు చౌకైన రవాణా సేవలు అందిస్తున్న తన దారి మాత్రం సూర్యాస్తమయం వైపు వెళ్తోందని ఆందోళన చెందుతోంది. పల్లెవాసుల్ని గమ్యానికి చేర్చే తన పేరులో తెలుగు వెలుగు తప్ప మన ఆర్టీసీ ఆదాయంలో మాత్రం అంతా చీకటే అని నిట్టూరుస్తోంది. చదువుకునే బాలబాలికల నుంచి పింఛన్ తీసుకునే వృద్ధుల వరకు భద్రమైన ప్రయాణాన్ని అందిస్తోన్న సంస్థ తన భద్రతకు భరోసా ఏంటో అర్థం కాక సాయం కోసం చూస్తోంది. ప్రతిరోజు 11,000 బస్సుల్లో 70 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోన్న ఈ రథం తన గమ్యమేంటో తెలియక దిక్కులు చూస్తోంది. ఒకప్పుడు అందరికీ సేవలందించిన ఎర్రబస్సు తన ఒంటి రంగులు మార్చుకుని అందంగా తయారైన ఆర్థిక భారాన్ని మోయలేక విడవెళ్లాడుతోంది. అంకిత భావంతో కష్టపడే కార్మికులు, చిత్తశుద్ధితో పనిచేసే అధికారులు, అంతకుమించి ఆదరించే ప్రయాణికులు, సొంత ఆదాయ వనరులు పెంచుకోవడానికి కార్గో, కమర్షియల్ స్థలాలు, ఇతరత్రా ఎన్ని మార్గాలున్నా ఏపీఎస్ఆర్టీసీ మాత్రం గతుకుల బాట నుంచి పైకి రాలేక ఏడాదికేడాది నష్టాల ఊబిలో కూరుకుపోతూనే ఉంది. లాభాల బాట సంగతి దేవుడెరుగు, కనీసం సమాన స్థాయికి చేరుదామని కోట్ల కిలోమీటర్లు ప్రయాణిస్తున్న అందని పరిస్థితి. ఓవైపు వేగంగా పెరుగుతున్న డీజిల్ భారం, మరోవైపు భారీ పన్నులు, ఇంకోవైపు అప్పులకు వడ్డీలు ముప్పేట దాడి చేస్తున్నాయి. తాజాగా వేతన సవరణ ఆర్టీసీ యాజమాన్యానికి 4వ సవాలు విసురుతోంది. 50% ఫిట్మెంట్ ఇవ్వకుండానే సంక్రాంతికి ముందే సమ్మెకు వెళ్తామని గుర్తింపు యూనియన్ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నెల 28న చేపట్టే నిరసన తర్వాత అన్ని యూనియన్లతో చర్చించి సమ్మె తేదీని ప్రకటిస్తామని ఈయూ రాష్ట్ర నాయకులు ప్రకటించారు. దీంతో ఆర్టీసీకి కొత్త సంవత్సరం ఎలా మొదలవుతుంది, ప్రయాణికులకు కొత్త కష్టాలేమైనా తప్పవా అనే చర్చ ఆర్టీసీ వర్గాల్లో ప్రారంభమైంది. రెండేళ్లుగా ఏటా 960 కోట్ల రూపాయలకు పైగా డీజిల్ ధరల పెరుగుదల భారాన్ని ఆర్టీసీ మోస్తోంది. ఈ పరిస్థితుల్లో తన సిబ్బందికి 50% ఫిట్మెంట్ ఇస్తే ఏటా 1,250 కోట్ల రూపాయలు అదనంగా భారం మోయాల్సి వస్తుంది. ప్రస్తుతం ఆర్టీసీ 4,900 కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. దానిపై ఏటా 360 కోట్లకు పైగా వడ్డీ చెల్లిస్తోంది. ఈ మూడు కలిపితే 2,570 కోట్ల వరకు అవుతుంది. ఇక ప్రభుత్వానికి డీజిల్పై చెల్లిస్తున్న ట్యాక్స్ ఏటా 720 కోట్లు, అలాగే మోటార్ వాహన పన్ను 350 కోట్లు, వాహన పరికరాలు, లూబ్రికెంట్స్పై మరో 200 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ చెల్లిస్తోంది. ప్రజా రవాణా సంస్థ ప్రస్తుతం ఆర్టీసీ వద్ద ఉన్న 8,335 సొంత బస్సులు అమ్మేసినా సిబ్బంది డిమాండ్ చేసే ఫిట్మెంట్కి, అప్పులపై వడ్డీకి సరిపోదని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆర్టీసీలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం, కార్మికుల సమ్మె హెచ్చరికలపై యాజమాన్యం నిట్టూరుస్తోంది. మా గోడు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదనతో ప్రశ్నిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఒకే ఒక్కసారి బస్ ఛార్జీలు పెంచామని, ఇప్పటి వరకు రూపాయి పెంచలేదని చెబుతోంది. డీజిల్ ధర లీటర్కు 48 రూపాయల నుంచి 74 రూపాయలకు చేరుకుందని ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. ఏటా 36 కోట్ల లీటర్ల డీజిల్ కొనుగోలు చేస్తున్న ఆర్టీసీ ఒక లీటర్పై అదనంగా 26 రూపాయలు భరించాలంటే ఎలా సాధ్యమవుతుందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ భారంలో కొంత ప్రయాణికులపై వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంటోంది. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను వెతుక్కోమని సూచిస్తోంది. సరేనని ఆర్టీసీ యాజమాన్యం సొంతంగా కార్గో, కమర్షియల్ స్థలాల లీజు, సొంతంగా పెట్రోల్ బంకులు, ఇలా ఎన్నో దారుల్లో ప్రయాణించింది. తద్వారా లభించిన అదనపు ఆదాయాన్నంతా కేంద్ర ప్రభుత్వం డీజిల్పై అంతకంతకు విధిస్తున్న భారంతో హారతి కర్పూరం అయిపోతోందని ఉన్నతాధికారులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో తమకు 50% ఫిట్మెంట్ కావాలని కార్మికులు మొండికేస్తే ప్రభుత్వమే ఆ విషయంలో జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే తమ డిమాండ్లు సహేతుకమైనవేనని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. ఎన్జీఓలు కోరుతున్న 64% కంటే తాము కోరుకున్న 50% తక్కువేనని వాళ్లు గుర్తు చేస్తున్నారు.